కార్మిక శాఖలో నిధుల బదలాయింపు గొడవతో ప్రభుత్వ నిధులున్న 41 అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిధుల బదలాయింపులో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు కూడా ఇచ్చారు. అవసరమైనప్పుడు విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. మరోవైపు అకౌంట్ల ఫ్రీజ్తో 288 కోట్ల రూపాయల మనీ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్ వైట్ల, చెప్పండి, ప్రభుత్వ నిధులను బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఫ్రీజ్ చేశారు? వరప్రసాద్, ఏదైతే కార్మిక శాఖలు జరిగిన నిధుల అటు బదిలీకి సంబంధించి పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. దీనిపైన పోలీసు నిన్న నుంచి కూడా ఫాస్ట్ గా రియాక్ట్ కావడంతో మొత్తం 288 కోట్ల రూపాయల నిధులను అటు ఆంధ్రాకు చెందిన బ్యాంకులకు బదలాయించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పోలీసులు ఒకసారిగా రేట్ చేసి వాటి అకౌంట్స్ కు ఫ్రీజ్ చేయడం జరిగింది. దీంతో మొత్తం 41 బ్యాంక్ అకౌంట్లని అధికారులు పోలీసు అధికారులు ఫ్రీజ్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఈ నిధుల బదలాయింపు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే విచారణకి పూర్తిగా పిలిచినప్పుడు విచారణకు తప్పనిసరిగా రావాలని చెప్పి కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ నిధుల బదలాయింపు సంబంధించి పోలీసుల విచారణలో ఇప్పటికీ 4 టీంలు పనిచేస్తుంది. మరోవైపు దీనిపైన ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరిస్తుంది. దీంట్లో ఎక్కడైతే నిధుల బదలాయింపు జరిగిందో ఆ నిధులను వెంటనే వెనక తెప్పించే ప్రయత్నంలో ముమ్మరం చేస్తుంది. మరోవైపు పోలీసుల విచారణ ఒకటి ఇప్పటికే అన్ని 41 బ్యాంకులకు నోటీసులు జారీ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 288 కోట్ల రూపాయలు బదిలీ కావడం సిద్ధంగా ఉన్న అకౌంట్ల డబ్బులను కూడా పూర్తిగా అధికారులు పూర్తిగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏదైతే బాండ్లు ఉన్నాయో అటు ఆంధ్ర ప్రభుత్వానికి బదిలైన బాండ్లు ఉన్నాయో ఆ బాండ్ల మొత్తాన్ని కూడా అధికారులు ఫ్రీజ్ చేసి వాటిని కూడా పూర్తిగా పోలీస్ కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది అని చెప్పి అధికారులు పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. We'll be right back.